हेलो मेरे फिल्मलोस एंड वेलकम टू एमसी अपडेट्स मन एंतगानो वेट चेस्तुन्ना लाइगर ट्रेलर अनेदि फाइनली रिलीज अयिंदि ई वीडियोलो मनं लाइगर ट्रेलर लो उन्न कोन्नि डीटेल्स एंड मूवी स्टोरी एला उंडबोतुंदि अनेवंटि इंपॉर्टेंट डीटेल्स नैते मात्लाडुकोबोतुन्नाम सो विथौट एनी लैग एंड लेट लेट्स गेट इनटू द वीडियो पोस्टली चेप्पालंटे ट्रेलर बाने उंदी काकपोते ऑडियंस एक्कुव एक्सपेक्टेशंस की वेल्लोद्दनि चेप्पेसि मूवी टीम वाळ्ळु असलैन कथनि मूवीलोने दाचारनि चेप्पोच्चु बट अना सर ट्रेलर डीटेल्स चुपबोना विजय जोरकोंड गारी क्यारेक्टरइजेशन चूसुकुंटे विजय जोरकोंड गारी कास्त नत्तुंदा अने हिंट कोई सीन्स लो सो मेबी विजय जोरकोंड एप्पुडु टाइगर अनि पलुकुदाम टाइम की अला नत्तिलो लाइगर अनि वस्तुंदी अनि मनं ग्वेस चेयोच्चु अदि मेबी नत्ति उंटे मात्रमे सो అందుకే మనకి ట్రైలర్లో అలా చూపించారు అనే చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో ఈ ఫిల్మ్కి లైగర్ అనే టైటిల్ పెట్టడానికి కరెక్ట్ రీజన్ ఏంటి అనేది మనకి సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక మీనింగ్తో అయితే చూపించాల్సిందే సో మేబీ హీరో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వన్ ఈస్ టైగర్ అనదర్ ఈస్ లయన్ అని హింట్ ఇచ్చేలా హిందూ మరియు ముస్లిం వంటి మతంకి చెందిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరికి పుట్టిన వాడే లైగర్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఈ విధంగా చూపిస్తారు పూరి జగన్నాథ్ గారు అనేది మనం క్వెస్ట్ చేయవచ్చు అండ్ ఈ సినిమాలో మనకి మైక్ టైసన్ గారు విలన్గా కనిపించబోతున్నారు అని మనం ఎన్నోసార్లు విన్నాం బట్ ఆయన యొక్క రోల్ చూసుకుంటే మాత్రం విలన్లానూ అంత డేంజర్గానూ ఎక్కడ అనిపించలేదు బికాస్ మనకి ట్రైలర్లో లాస్ట్ ఒక చోట మాత్రమే చూపించారు బట్ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీ ఏంటనేది ఇంకా రివీల్ చేయలేదన్నమాట సినిమాలోనే మనం చూడాలి ఖచ్చితంగా తన యొక్క ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ బిల్డ్ అయితే చేశారు పూరి గారు అండ్ మనకి ఈ మొత్తం ట్రైలర్ అంతా ఒక సాంగ్లో సాగుతుందన్నమాట అదే లైగర్ యొక్క దేమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు బట్ యాక్చువల్లీ మనకి ఈ సాంగ్ యొక్క తెలుగు లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అట్రాక్ట్ చేయట్లేదనే చెప్పాలి లేకపోతే ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంప్రూవ్ చేసి ఉండాల్సిందేమో ఎందుకంటే అక్కడ అంత మంచి క్లిప్స్ అయితే పెట్టారు బట్ ఈ ఒక్క బీజం అనేది మొత్తం ట్రైలర్ని స్పాయిల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది బట్ వాళ్ళు తక్కువ ఎక్స్పెక్టేషన్స్లో ఆడియన్స్ని పెడదాం అనుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం కానీ సినిమాలో మాత్రం హై కంటెంట్ ఇస్తే ఆడియన్స్కి కిక్ ఎక్కిపోద్ది సో హోప్ ఫర్ ద వెల్ అండ్ ఆల్సో మనకి విజయ్ జరుగుండ గారు అండ్ వాళ్ళ యొక్క మదర్ రమ్యకృష్ణ యొక్క సెంటిమెంట్ అనేది మనకి సినిమాలో మేబీ హైలైట్గా చూపించే ఛాన్స్ కూడా ఉంది మదర్ సన్ సెంటిమెంట్తో కూడా కొన్ని సీన్స్ సినిమాలో ఉన్నాయని ఎప్పటి నుంచో బజ్ కూడా ఉంది అండ్ ఆల్సో విజయ్ జరుగుకుండ ఏది చేసినా సరే దానికి సపోర్ట్గా వాళ్ళ మదర్ నిలుస్తుందనేది మనకి ట్రైలర్ చూస్తేనే క్లియర్ కట్గా అర్థమవుతుంది అండ్ ఆల్సో ఈ సినిమాలో విజయ్ జరుగుకుండ ఒక ఛాయ్ వాళ్ళ నుంచి బాక్సింగ్ కింగ్ వరకు ఎలా అవుతున్నాడు అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో అందరి క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం నౌ కమింగ్ టు అనన్య పాండే తనకి కథలో ఎక్కువ ముఖ్య పాత్ర అయితే ఇవ్వలేదనే మనం క్వెస్ట్ చేయవచ్చు బట్ స్టిల్ లవ్ ట్రాక్ని కంటిన్యూ చేయడానికి పెట్టారు అనే మాత్రం చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో ఈ షాట్లో గమనిస్తే మైక్ టైసన్ మనకి హీరోయిన్ని కిడ్నాప్ చేసినట్టుగా అర్థమవుతుంది ఎస్ మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనకి హీరోయిన్ దగ్గర గన్ అనేది పెట్టడం జరిగింది అండ్ ఆల్సో ఇక్కడ మనకి మైక్ టైసన్ గారు నువ్వు ఫైటర్ అయితే నేనెవరిని అని ఇంగ్లీష్లో అయితే అంటాడనమాట సో మేబీ ఇక్కడ కిడ్నాప్ అయ్యాక ఇక్కడ మనకి విజయ్ జరుగుకుండ అండ్ మైక్ టైసన్కి చిన్న ఫేస్ ఆఫ్ అనేది జరగవచ్చు అక్కడ మనం విజయ్ జరుగుకుండ ఫైట్ చేస్తాడా వార్నింగ్ ఇస్తాడా లేక మోస్ట్లీ ఫైట్ చేసే తీసుకెళ్తాడేమో బట్ మైక్ టైసన్ కూడా ఒక పవర్ఫుల్ రోల్ కాబట్టి ఎలా చూపిస్తారు సినిమాలో అనేది చూడాలి అండ్ ఆల్సో ఇది ఎంతైనా బాక్సింగ్ మూవీ కాబట్టి అంత ఫాస్ట్గా మనకు అట్రాక్ట్ చేసే ట్రైలర్స్ టీజర్స్ అయితే ఇవ్వలేకపోయారు క్లిమ్స్లో ఉన్న సేమ్ షాట్స్ అయితే మనకి ట్రైలర్లో చూపించడం జరిగింది బట్ స్టిల్ ట్రైలర్ బాగుంది అంటే దానికి మెయిన్ ప్లస్ పాయింట్ విజయ్ జరుగుకుండ గారి పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి అండ్ ఆల్సో పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఉంటే ఖచ్చితంగా మూవీ పెద్ద హిట్ అవుతుంది దానికి తోడుగా విజయ్ జరుగుకుండ గారి పర్ఫార్మెన్స్ కాకపోతే మనకి ట్రైలర్లో హెవీ లెవెల్ ఆఫ్ సీన్స్ అయితే రివీల్ చేయలేదు బట్ మూవీలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ స్టోరీ లైన్ అనేది ఉందన్నమాట సో వీ క్యాన్ జడ్జ్ ద ఫిల్మ్ బై ఇట్స్ ట్రైలర్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అండ్ ఆల్సో సినిమాలో మరికొన్ని 3-4 సాంగ్స్ అయితే ఉన్నాయి అవి కూడా వచ్చాక మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందా లేదా అనేది చెప్పగలం ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ బీజిఎం క్లిమ్స్ వంటి వాటిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త మైనస్ పాయింట్ అయింది అండ్ తెలుగు లిరిక్స్ కూడా అంత అట్రాక్ట్ చేయలేదు ఏదో హిందీ ఫిల్మ్ తెలుగులో డబ్ చేసినట్టుగా ఉంది సో ఇవన్నీ వాళ్ళు ముందే క్లియర్ చేసుకుంటే నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చే సాంగ్స్ అన్న అట్లీస్ట్ బాగుంటే మిగతా సినిమా కూడా కవర్ అయినట్టే ఎందుకంటే మనకు ఆల్రెడీ ట్రైలర్స్ క్వాలిటీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నాయి జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోరే స్పాయిల్ చేసే అవకాశంలో ఉంది ఇంకా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం ఒక MMA బాక్సింగ్లో సాగిపోద్ది అన్నమాట బట్
జస్ట్ బాక్సింగే కదా ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏముంది అని చాలామంది అనొచ్చు. బట్ ఈ బాక్సింగ్లో కూడా కాస్త సెంటిమెంట్, ట్రాన్స్ఫర్మేషన్ వంటి సీన్స్ అండ్ ఎన్నెన్నో యాక్షన్, ఎలివేషన్స్ ఇవన్నీ మనకి సినిమాలో కనిపిస్తాయన్నమాట. అందుకే ఈ సినిమా కోసం మినిమం 2 ఇయర్స్ ఆఫ్ టైం తీసుకున్నారు. సో 2 సంవత్సరాలు కష్టపడింది ఊరికే పోదు కదా, ఖచ్చితంగా ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తారనేది మనం పూరి జగన్నాథ్ గారిని నమ్మవచ్చు. అండ్ దానికి తోడుగా విజయ్ దొరకొండ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది, ఇన్ కేస్ డియర్ కామ్రేడ్ మూవీ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు వచ్చిన ట్యాక్సీ వాలా, గీతా గోవిందం ఇవన్నీ కూడా మంచి హిట్సే అనమాట. సో ఎనీవేస్, నాకు ట్రైలర్ మీద ఉన్న ఒపీనియన్ అయితే ఇదే అండ్ నాకు అనిపిస్తున్న డీటెయిల్స్ అయితే ఇంతే అనమాట. మనకి ట్రైలర్లో ఎక్కువైతే రివీల్ చేయడానికి ట్రై చేయలేదు, మెయిన్ స్టోరీ అంతా సినిమాలో సాగుతుందన్నమాట. అండ్ ఆల్సో దీనికి మేబీ సెకండ్ ట్రైలర్ ఏదైనా ప్లాన్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి సినిమా కథ కూడా రివీల్ చేస్తే అప్పుడే కదా ఆడియన్స్కి తెలుస్తుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని, వెళ్ళాలా వద్దా అనేది కూడా. సో సెకండ్ ట్రైలర్తో మనం ఇంకేదైనా డిసైడ్ చేయవచ్చు అండ్ హోప్ సెకండ్ ట్రైలర్ ఉంటే అందులో మంచి కథని అండ్ మంచి ట్రైలర్ కట్ అయితే ఇస్తారనే కోరుకుందాం. అలా అని చెప్పి ఈ ట్రైలర్ కట్ బాగాలేదనట్లేదు, ఇది కూడా మాస్ అండ్ సూపర్గా ఉంది. కాకపోతే మనకి మెయిన్ ప్లాట్ అనేది రివీల్ చేయలేదు, ఆడియన్స్ అంతా దాన్నే వెతుకుతారు ట్రైలర్లో. అండ్ అంతకు మించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త మైనస్ అవ్విందనమాట. సో అవన్నీ చూసుకుంటే మూవీ మొత్తం సెట్ అని చెప్పవచ్చు. సో ఎనీవేస్, ఇది అనమాట మన ఇవాల్టి యొక్క వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్, రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఎస్పెషల్లీ విజయ్ దొరకుండ గారి ప్రతి చిన్న అప్డేట్ అనేది మన ఛానల్లో అందిస్తూ ఉన్నాం. సో దానికోసమైనా ముందుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఎనీవేస్, ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ AMC అప్డేట్స్.